వెంకట నాయక అన్నట్టుగా కలియుగ పరమ పావన పరంధాముడు మన క్షేత్రంలో వేయించేసి ఉన్నాడు అని ప్రత్యక్ష నిదర్శనం ఏంటో తెలుసా? భక్తులు దేవాలయము ప్రారంభం చేసుకొని ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకొని 100 రోజులు పూర్తవుతున్న సందర్భంలో సుమారుగా మన దేవాలయానికి 100 రోజుల్లో 46 లక్షల నుంచి 50 లక్షల మంది జనం ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా విశేషం. ఎందుకంటే ఎన్నో దేవాలయాలకు 100 లక్షల మంది భక్తులు వెళ్తూ ఉంటారు, కానీ ప్రతిష్టాపన చేసుకున్న మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నిత్యము కూడా స్వామివారికి 100,000లోనే భక్తులు విచ్చేసి ఆ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఇంతకంటే కూడా మరొక నిదర్శనం లేదు స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని. అలాగే మన దేవాలయంలో ప్రతినిత్యము కూడా స్వామివారికి షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలన్నట్టుగా ఉదయాన్నే 5 గంటలకు సుప్రభాత సేవ, అట్లాగే సహస్రనామార్చన, తోమాల సేవ, అష్టదళ పాదపద్మార్చన, తిరుప్పావడ సేవ, అట్లాగే ప్రతినిత్యము స్వర్ణగిరి క్షేత్రంలో మనము స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాము. అట్లాగే ప్రతిరోజు కూడా సువర్ణ పుష్పార్చన, సాయంకాల సమయంలో తిరువీధి ఉత్సవము, అట్లాగే సహస్ర దీపాలంకరణ సేవ, అట్లాగే స్వామివారికి ప్రతి పౌర్ణమికి గరుడ సేవ, రథోత్సవ సేవ, ఏకాంత సేవ, 16 కళలున్న స్వామికి 16 సేవలు చేస్తూ స్వర్ణగిరి క్షేత్రంలో విశేషంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము కార్యక్రమాలు. అట్లాగే మన దేవాలయానికి భాగ్యనగరం నుంచే కాకుండా తెలంగాణ, అట్లాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, వివిధ దేశాల నుంచి కూడా మొన్న మన దేవాలయానికి థాయిలాండ్ నుంచి 8 మంది విదేశస్తులు కూడా విచ్చేసి స్వామివారిని విశేషంగా దర్శనం చేసుకొని మనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వామిని చూస్తే స్వర్ణగిరి సువర్ణమూర్తిని దర్శనం చేసుకుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు అని చెప్పి వారు వాళ్ళ భాషలో మనకు తెలియజేయడం జరిగింది. అంత విశిష్టంగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రతినిత్యము కూడా వచ్చినటువంటి భక్తులు ఎవరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వారికి అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తూ వారికి కావలసినటువంటి అన్ని రకాలుగా మంచినీళ్లు కానివ్వండి, అన్నదానము కానివ్వండి, అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ స్వామివారికి విశేషంగా ఇక్కడ మనం
భక్తులందరినీ కూడా ఆ దర్శనార్థం తీసుకుంటూ ఉన్నాము, పిగా స్వామిని సేవించుకుంటున్నాము. సో ఈ స్వామిని నిత్యము 16 సేవలు స్వామికి సేవించుకుంటూ అదేవిధంగా ఫెసిలిటీ ఈ స్వర్ణగిరికి విచ్చేసిన భక్తజనులకి ఫెసిలిటీ అండ్ సేవా అవకాశాలు ఇవన్నిటి మీద డైలీ అంటే డైలీ అని కూడా అనలేము, హవర్లీ అప్డేట్స్ తీసుకొని ఎంత ఫాస్ట్ నిర్ణయాలు తీసుకొని అంత మెరుగుపరచాలన్న తపనతోటి డే 1 నుంచి కూడా సంకల్పించి కృషి చేస్తున్నాము. ఎల్లప్పుడూ స్వామిని సేవించుకోవాలన్న సంతోషంతో ఉన్నామండి. సో ఈ అన్నప్రసాద కార్యక్రమము ఇంకా 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 వైభవంగా ఇంకా కావలసిన రీతిలో ముందుకెళ్ళాలని మీ యొక్క అందరి మంగళాశాసనాలు నేను కోరుతున్నానండి. దర్శన వ్యవస్థ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిత్యం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వర్షాకాలాన్ని కూడా వాళ్ళందరికీ వర్షంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇమీడియట్గా ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక వాటర్ ప్రూఫ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సదుపాయాలు భక్తులందరికీ అందిస్తామని చాలా ఒక దిస్ ఈస్ గోయింగ్ టు బి అజెండా. నెక్స్ట్ మనం చేయాల్సిన కార్యక్రమంలో మెయిన్ అజెండా ఇస్ భక్తులకు సౌకర్యాలు కంపల్సరీ అన్ని అందించాలి. ఇంతటి అద్భుతమైనటువంటి ఆలయం వచ్చింది, నేనే ఆశ్చర్యపోయాను. తర్వాత ఇది సమాజానికి అంకితం కాబట్టి దేవుడు నాకు అభిమానవార్థ అనిపించిందంటే ఒక దైవ కార్యాణానికి నన్ను ఎన్నుకున్నాడు అన్నటువంటి అనిపించింది. దాన్ని నేను పూర్తి చేస్తున్నాను అనుకున్నాను. మనసా వాచా కర్మేణ చేసిన తర్వాత ఇలాంటి దేవాలయం జరిగింది. ఇది పరిస్థితి, ఇది కట్టడానికి ఉన్నటువంటి సందర్భము విషయం అది.